హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ హ్యాపీ హోలీ అండి. మేము ఇలాగా న్యాచురల్ కలర్స్ తయారు చేసుకొని హోలీ ఆడామన్నమాట. మా కూబర్ కూడా అండి, చూడండి ఎలా ఉందో కూబర్ అంతా కలర్స్ పూసుకొని. ఈరోజు వచ్చేసి ఎడీనియం ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. దీని ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అండి ఈ మొక్క మా ఇంట్లో ఉండబట్టి. చూడండి ఇలాగా నేను దీన్ని బయట పెట్టానమాట. మనము ఈ ఎడీనియం ప్లాంట్ని తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు బోన్సై ప్లాంట్గా తయారు చేసుకోవచ్చండి, కంటైనర్లో పెట్టుకొని. లేదంటే మనము చిన్నగా ఇలాగా కట్ చేసుకొని దాన్ని ఒక షేప్ లాగైనా చేసుకోవచ్చు. చూడండి దీని స్టెమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకు సకలెంట్స్ వచ్చేసి ఆకులలో వాటర్ని సేవ్ చేసుకుంటాయి కదండి, ఈ మొక్క వచ్చేసి ఇలా స్టెమ్లో వాటర్ని సేవ్ చేసుకుంటుందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చండి, వాటరింగ్ కూడా తక్కువ పోసినా కానీ సరిపోతుంది. కానీ మనం ఎప్పుడు వాటరింగ్ చేసినా కింద మనకు డ్రైనేజ్ హోల్స్లో నుంచి రావాలండి, బయటికి రావాలన్నమాట, అలాగ పోయాలి. మనకు వింటర్లో అయితే 1 మంత్ అయినా వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదండి, ఇలాగ చిగుర్లు వచ్చేటప్పుడే మొగ్గలు పువ్వులు వచ్చినప్పుడు మనం వాటర్ చేసుకోవాలన్నమాట. మనకు సాయిల్ అంతా డ్రై అవ్వాలండి, అప్పుడే మనము వాటర్ చేసుకోవాలి. ఇదండి నా దగ్గర ఉండే కలరు ఫ్లవర్సు, ఇది దేశవాళీ అండి. దేశవాళీ ఎప్పుడు ఇలాగ సింగిల్ పెటల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు హైబ్రిడ్ కూడా వస్తున్నాయి, సేమ్ మన గులాబీ పువ్వులాగా ముద్దగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో దీని స్టెమ్ము. మనము ఇలాగ ఈ కటింగ్ ద్వారా అయినా మనము ప్రాపగేషన్ చేసుకోవచ్చు, లేదంటే వీటి సీడ్స్ ద్వారా అయినా వీటిని మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇలాగ డబల్ కలర్ ఉందన్నమాట. ఇది ఫ్లవరింగ్ సకలెంట్ బుష్ అండి. ఇది ఇండోర్ అయినా పెంచుకోవచ్చు, అవుట్డోర్ అయినా పెంచుకోవచ్చు. ఇలాగ అవుట్డోర్లో అయితే గినా మనకు ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది, కలర్ బాగుంటుందన్నమాట. ఫుల్ సన్లో కూడా పెట్టుకోవచ్చండి, అలాగ పెడితే గిన బ్లూమింగ్ బాగుంటుంది, ఫ్లవర్ కలర్ బాగుంటుందండి. నేను ఎప్పుడు ఇది బయటే పెడతా అన్నమాట. ఒకవేళ అలా అవకాశం లేని వాళ్ళు 6-7 గంటలైనా మనకు డైరెక్ట్ సన్లైట్ వచ్చే చోట పెడితే బాగుంటుందండి బ్లూమింగ్ రావడానికి. ఇది శాండ్ మిక్సింగ్, బోన్సై శాండింగ్ మిక్సింగ్ అయినా వేసుకోవచ్చు అండి, ఏజ్ని బట్టి. ఒక 4-5 సంవత్సరాలు ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే గిన మనము సకలెంట్ పాట్ మిక్సింగ్ అయినా వేసుకోవచ్చు. ఓకే బాయ్ అండి.